మోడీ ఆంధ్రద్వేషానికి కారణం ఏమిటి? నరేంద్ర మోడీకి తెలుగువారంటే ఎందుకంత ద్వేషం అంటే దానికొక కారణం ఉంది. ప్రధాని కాకముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మోడీ. 2002 ఫిబ్రవరి 27 గుజరాత్ లోని గోధ్రా వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్ ను కొంతమంది దగ్ధం చేశారు. ఆ ఘటనలో 59 మరణించారు. వారిలో ఎక్కువ మంది అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు. ఆ ఘటనను తన రాజకీయ ఎదుగుదలకు వాడుకున్నారు మోడీ. ఘటనా స్థలంలోనే శవాలకు పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పచెప్పకుండా 150 కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్ లో ఉన్న సివిల్ హాస్పిటల్కు తరలించారు. ఫలితంగా అది మత ఘర్షణలకు దారితీసింది. అహ్మదాబాద్ శివార్లలో ఉన్న చమన్పురా ప్రాంతంలో ఉన్న గుల్బర్గా సొసైటీ మీద ఉగ్రముఖ చేసిన దాడిలో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీతో సహా 69 కిరాతకంగా చంపబడ్డారు. అదే రాత్రి నరోడా పాటియా పారిశ్రామిక ప్రాంతంలో మరో 84 చంపబడ్డారు. బెస్ట్ బేకరీలో 14 నిప్పు పెట్టి చంపారు. అలా వివిధ ప్రాంతాల్లో మొత్తం 1044 ముస్లింలు హతులయ్యారు. 233 మృతదేహాలు దొరకలేదు. ఈ దశలో మతహింసను అడ్డుకోవాల్సిన ప్రభుత్వం పోలీసులను ఇందులో జోక్యం చేసుకోవద్దని ఆదేశించినట్టుగా వార్తలు వచ్చాయి. గోధ్రా గుజరాత్ అల్లర్లకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని వాజ్పేయి అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆనాడు ఎన్డీఏలో ఉంటూ మోదీకి వ్యతిరేకంగా గళం విప్పిన తొలి నాయకుడు చంద్రబాబే. అంతేకాకుండా 2003 హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనానికి రావాలి అనుకున్నప్పుడు కూడా రావద్దని మోడీకి మొహమాటం లేకుండా చెప్పేశారు చంద్రబాబు. కులమతాలకు అతీతుడైన చంద్రబాబుకు ముస్లిం వ్యతిరేకి అయిన మోడీకి విభేదాలు రావడానికి అది కారణం. అప్పటి నుంచి తెలుగువారంటే మోదీకి కోపం, చంద్రబాబంటే పీకలదాకా ద్వేషం. గుజరాత్ ను మించి అభివృద్ధి చెందుతున్న ఏపీ అంటే ఇంకా అసూయ. ఏపీలోనూ కుల మత చిచ్చు రగిలించాలన్నది ముస్లిం వ్యతిరేకి ఆంధ్రద్వేషి అయిన మోడీ పన్నాగం. అందుకు జగన్ తన స్వార్థం కోసం సహకరిస్తున్నాడు. ఇప్పుడు మన ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై, ముఖ్యంగా ముస్లిం ఓటర్లపై ఉంది.